బీజేపీ నాయకుల డిమాండ్స్ ఒక పక్క ఈటల మరోపక్క బండి సంచయ్ మార్చకపోతే మారిపోతామంటూ ఈటల ప్రపోజల్ బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేషన్ బండి నేతృత్వంలో పనిచేయబోమని ఈటల స్పష్టీకరణ కొత్త సారథిని నియమించకపోతే కష్టమేనని ఫిర్యాదు ఢిల్లీ పెద్దల దగ్గరకు ఈటల రాజేందర్ పార్టీలో అధికారం అప్పగించకపోతే ఎవరికి ఏ హామీ నెరవేర్చకపోతున్నానని ఆవేదన లేకపోతే మా దారి మేం చూసుకుంటామని హెచ్చరిక స్టేట్ బీజేపీ పరిణామాలపై అధిష్టానం పునరాలోచన వెంటనే ఢిల్లీకి రావాలని బండి సంజయ్కి పిలుపు అయితే అసెంబ్లీ ఎన్నికల వ్యూహమా బుజ్జగింపులా అదనపు బాధ్యతల ఈటల రాజందర్ ఢిల్లీ పర్యటన మతలమేంటి దీనిపై సొంత పార్టీతో పాటు పక్క పార్టీలో చర్చ సాగుతోంది ఇంతకీ తెలంగాణకు ఢిల్లీ హైకమాండ్ ఇచ్చిన డైరెక్షన్ ఏంటి తాజాగా కర్ణాటక ఫలితాల తర్వాత ఈటల ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది తెలంగాణలో శరవేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి దక్షిణాదిన పాగా వెయ్యాలని ఆశించిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది కర్ణాటకలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి పవర్లోకి రావాలని ఆశించిన బీజేపీకి దిమ్మ తిరిగింది ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా అరవై ఐదు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది ఇక తదుపరి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది దీంతో తెలంగాణలో ఎక్కడైనా పాగా వెయ్యాలని కంకణం కట్టుకుంది బీజేపీ మరోపక్క కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది కన్నడ నాట వెలువడిన ఫలితాలే తెలంగాణలో కూడా సీన్ రిపీట్ కావడం ఖాయమని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ తరుణంలో ఇక్కడ తీరిన భారత రాష్ట్ర సమితిలో కూడా కుదుపు మొదలైనట్లు కనిపిస్తుంది ఒకవైపు తెలంగాణలో ఎన్నికలే లక్ష్యంగా ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకున్నట్లు చర్చ నడుస్తుంది ఇక చూడాలి బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందో కొత్త అధ్యక్షుణ్ణి నియమించి బండిని తొలగిస్తారా లేక రెండే సారథ్యంలో కంటిన్యూ అవుతారా